గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరో రోజు పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పచ్చదనం పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆమె అన్నారు. ఎవరైనా తడి పొడి చెత్త బుట్టలను ఉపయోగించకుంటే ఇరుగు పొరుగు వారు గమనించి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని, మీ మీ వార్డుల్లో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువచ్చి పనులు చేయించుకోవాలని మున్సిపల్ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, పలువురు కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్యంగా పచ్చదనము, పారిశుద్ధ్యం, పచ్చదనానికి 10% గవర్నమెంట్ నుండి ఉంటుంది మనకు. అందుకే పచ్చదనాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా తీసుకొని మొక్కలు ఎక్కడున్నా కూడా సంరక్షించవలసిందిగా తెలుపుతున్నాను. పారిశుద్ధ్యం అంటే చెత్త, శానిటేషన్ మనం ప్రతి మహిళ ఇంటి నుండే స్టార్ట్ చేయాలి. ప్రతి ఇంట్లో 2 డస్ట్బిన్స్ ఇచ్చారు, తడి చెత్త పొడి చెత్త అని. తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా చేసి మనకు చెత్త తీసుకోవేటోళ్ళు వచ్చినప్పుడు విడివిడిగా వెయ్యాలి. దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ తడి పొడి 2 కలిసినాయి అనుకో, దానితో ప్రాబ్లం అవుతుంది డంపింగ్ యార్డ్స్కి. అందుకని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలి. ప్రతి ఒక్క మహిళ కూడా చెత్త బండి వచ్చినప్పుడు వేరే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇస్తారా లేదా అని గమనించి ఇచ్చే విధంగా వారి వంతు సహాయం వారు కూడా చేయాలి. మరియు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎలక్ట్రిషియన్, రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ వీటన్నిటి కోసం కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఒక ప్రత్యేక అధికారి కూడా ఉంటున్నాడు. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా ఆ వార్డు కౌన్సిలర్కి తెలియజేసి ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మీ పనులు చేయించుకోవాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఏ ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రతి వార్డు కౌన్సిలర్ గల్లీ గల్లీ తిరిగి స్థానికంగా మీతో పాటు కలిసి 60 కలిసి తిరిగి తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క సమస్య కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అనేది కూడా మీ దగ్గరనే ఉంటుంది ఆ సమస్యకు. కాబట్టి స్థానికంగా మీరే సమస్య చెప్పాలి, పరిష్కారం కూడా మీరే చెప్పాలి. కాకపోతే ప్రజాప్రతినిధులతో పని మీరు చేయించుకోవాలంతే. కాబట్టి ప్రతి ఒక్క వార్డు అభివృద్ధి చెందిందంటే మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందిన కిందనే లెక్క. అందుకే ప్రతి వార్డులో ఉన్న వార్డు కౌన్సిలరే కాకుండా ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.